ఆదోని ఆర్ఎండ్బి అతిథి గృహంలో ఆదోని ఏరియా డెవలప్మెంట్ అథారిటీ సమావేశాన్ని జిల్లా కలెక్టర్ మరియు ఆడా చైర్మన్ పి కోటేశ్వరరావు నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రాలయం ఎమ్మెల్యే వై బాలనాగిరెడ్డి, జాయింట్ కలెక్టర్ రామసుందర్ రెడ్డి పాల్గొన్నారు. వీరితో పాటు ఆదోని ఏరియా డెవలప్మెంట్ అథారిటీ ప్రాజెక్ట్ ఆఫీసర్ మరియు ఆర్డీఓ రామకృష్ణారెడ్డి, పరిశ్రమల శాఖ జిఎం సోమశేఖర్ రెడ్డి, ద్వామా పీడి అమర్నాథ్ రెడ్డి, డిఆర్డీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ జలవనరుల శాఖ శైలేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు, మిగతా అధికారులందరూ సమావేశమయ్యడం జరిగింది. ఎందుకంటే మన గౌరవనీయ ముఖ్యమంత్రి గారు వెనకబడిన ప్రాంతాలని ఆదోని మంత్రాలయం ఎన్నిలోగా ఆయనకు పట్టుకోనుంది ఆయన దృష్టిలో పెట్టుకోవడం జరిగింది. ఎన్నోసార్లు మీకు కలిసినప్పుడు కూడా ఆయన చెప్పడం జరిగింది, మీ వెనకబడిన ప్రాంతాలు కాబట్టి తప్పకుండా మీ అభివృద్ధి చేయాలి అనే ఆలోచనతో ఆయన చెప్పడము. కలెక్టర్ గారు కూడా ఇమ్మీడియట్గా దాన్ని కాంట్రాక్ట్ దీనికి పిలిపించి సర్వే చేయించడము జరిగింది. సర్వేలో కూడా వాళ్ళు కొన్ని ఇవ్వడం, రిపోర్ట్స్ ఇవ్వడము జరిగింది. మా దృష్టికి ఈరోజు కలెక్టర్ గారు మీరు వస్తే మీరేమైనా సమస్యలు మీరు చెప్పగలి దాని గురించి తీసుకొని సీఎం గారు పెట్టాలి. చెప్తే ఈరోజు మాకు తెలిసిన సమస్యలు, మా నియోజకవర్గంలో ఉండే సమస్యలు, తాగునీరు, సాగునీరు, మిగతా కొన్ని అభివృద్ధి పనులు జరపాలని చెప్తే అవన్నీ పూర్తి చేసుకోవడం జరిగింది. తప్పకుండా సీఎం గారు దృష్టికి పోతే తప్పకుండా మాకు మా వెనకబడిన ప్రాంతాన్ని తప్పకుండా డెవలప్ చేయాలనే ఆలోచనతో ఆయన ముందున్నాడు కాబట్టి తప్పకుండా చేస్తారు. అధికారులు కూడా అందరూ మాకు ఇంకా సహకరిస్తున్నారు. ఈరోజు జరగడం మాకు ఎంతో సంతోషం. ఈ ఆదోని ఏరియాలో ఆదోని ఏరియా వెనుకబాటుతనాన్ని ఇక్కడ నుంచి వలసలు వెళ్తున్న ఈ క్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గమనించి ఈ ఆదోని ఏరియా మొత్తాన్ని ఇక్కడ 17 మండలాలు ఉంటాయి, 5 కాన్స్టిట్యూన్సీస్ ఉన్నాయి. ఈ ఏరియా మొత్తాన్ని పరిపూర్ణంగా దీన్ని డెవలప్ చేయాలంటే ఏం చేయాలనే దాని మీద ఒక రిపోర్టు తయారు చేయించండి, స్టడీ చేయించండి అని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇమ్మీడియట్గా ఇక్కడ ఈ 17 మండలాన్ని కలుపుకుంటూ 5 కాన్స్టిట్యూన్సీలో ఉన్న 17 మండలాన్ని కలుపుతూ ఆదోని ఏరియా డెవలప్మెంట్ అథారిటీ అని కాన్స్టిట్యూట్ చేయడం జరిగింది. దానికి ఒక ఐఏఎస్ అధికారిని కూడా ఇక్కడ పోస్ట్ చేయడం జరిగింది. ఆదోనిని హెడ్ క్వార్టర్స్గా చేసుకుని ఆ ఆఫీస్ పనిచేస్తుంది. సో దాని ఆధ్వర్యంలో ఇప్పుడు మనం సెస్ హైదరాబాదు సంస్థ ద్వారా ఒక స్టడీ చేయించాము. వారు 3 మంత్స్ టైం తీసుకున్నారు. 3 మంత్స్లో వారు మండలాల్లోనూ గ్రామాలలో గ్రామ సభలు పెట్టారు, పబ్లిక్ రిప్రజెంటేటివ్స్తో కలిశారు, అందరితో మాట్లాడిన తర్వాత వాళ్ళు ఒక ప్రిలిమినరీ రిపోర్ట్ చేయడం జరిగింది, రిపోర్ట్ సబ్మిట్ చేయడం జరిగింది. అది దాని మీద గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఆ రిపోర్ట్తో పాటు లోకల్గా ఉన్న పబ్లిక్ రిప్రజెంటేటివ్ అంటే గౌరవ ఎమ్మెల్యేలతో కలెక్టర్ పర్సనల్గా మీరు వారితో డిస్కస్ చేసుకొని వారికి గ్రౌండ్ లెవెల్లో ప్రజల దగ్గర నుంచి అన్ని సమస్యలు వారికి తెలుసుంటాయి, వారు ఎప్పటి నుంచో ఇక్కడ ఉండుంటారు, వారు ఆ ఏరియాని డెవలప్ చేయాలంటే ఏమేమి ఇంటర్వెన్షన్స్ తెస్తే బాగుంటుంది, ఎలాంటి యాక్టివిటీస్ చేస్తే బాగుంటుంది అనేది వారికి బాగా తెలిసి ఉంటుంది. కాబట్టి వారితో పర్సనల్గా కలిసి వారి అభిప్రాయాన్ని కూడా తీసుకొని వారు ఏమేమి చేస్తే బాగుంటుంది అనే దాని మీద వారి అభిప్రాయాన్ని కూడా తీసుకోమన్నారు. దాంట్లో భాగంగా ఈరోజు మనం ఆదోనిలో మా మంత్రాలయం ఎమ్మెల్యే గారు గౌరవనీయులు బాలనాగిరెడ్డి గారితో ఈరోజు మేము మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మాతో పాటు లైన్ డిపార్ట్మెంట్ అధికారులు, జాయింట్ అధికారులు వీళ్ళందరూ ఉన్నారు. వారు చెప్పినవన్నీ మేము నోట్ చేసుకోవడం జరిగింది. దాంతోపాటు ఆ ఏరియాలో ఎట్లా ఇంకా ఎలా చేస్తే బాగుంటుంది అనే దాని మీద వారు విధంగా కూడా కొన్ని ఫ్యూచర్కు సలహాలు ఇస్తామన్నారు. వాటిని తీసుకొని ఇదే విధంగా మిగిలిన 4 గౌరవ ఎమ్మెల్యేస్తో కూడా మాట్లాడుకుని వారి సూచనలు సలహాలు కూడా తీసుకొని వాటిని క్రోడీకరించి మేము గౌరవ ముఖ్యమంత్రి వర్యుల ముందు దాన్ని పెట్టడం జరుగుతుంది. దాని మీద డిస్కషన్స్ జరుగుతుంది. ఆ రిపోర్ట్ తయారు చేసుకుని
వారి ఆదేశాల మేరకు ఇక్కడ ఈ డెవలప్మెంట్ ల్యాబ్ ఏర్పాటు చేయడం జరిగింది.